హాయ్ ఏపీ ఎంసెట్ 2020 బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి బీ ఫార్మసీ ఫార్మా డి బయోటెక్నాలజీ కోర్సెస్కి కౌన్సిలింగ్ సంబంధించి ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. సో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ చూడొచ్చు, మీరు ఆ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ చూస్ చేసుకోండి. ఎడ్యుకేషన్ అలాగే జాబ్ సంబంధించిన లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం, ఇది వెబ్సైట్ అనమాట బీ ఫార్మసీ వాళ్ళకి, తర్వాత బయోటెక్నాలజీ ఫార్మా డి కోర్సుకి సంబంధించి కౌన్సిలింగ్ వెబ్సైట్ ఇది. ఈరోజు మనకి లాస్ట్ డేట్ అనమాట, ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి ఈరోజు లాస్ట్ డేట్. సో ఈరోజు కూడా మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే ఇంతవరకు ప్రాసెసింగ్ ఫీ అనేది కట్టలేదో సో వాళ్ళ అమౌంట్ కట్టేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకొని వెబ్ ఆప్షన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో ఎవరైతే ఇంతవరకు ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయలేదో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ పే ప్రాసెసింగ్ ఫీ అనే ఒక ఆప్షన్ ఏదైతే ఉంటుంది, సో ఈ ఆప్షన్ క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్, తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసేసి పే ఫీ ఆన్లైన్ అనే బటన్ క్లిక్ చేసి అమౌంట్ కట్టేయాలి. అమౌంట్ కట్టిన తర్వాత ఇమీడియట్గా మీకు ఆన్లైన్లో అయిందా లేదా తెలుస్తుంది. అంటే మీ మొబైల్ నెంబర్కి రిజిస్ట్రేషన్ వస్తే కనుక ఆన్లైన్లో మీ సర్టిఫికేట్స్ అనేది ఆన్లైన్లో వెరిఫికేషన్ అయినట్టుగా మీనింగ్. సో వెంటనే మీరు ఏం చేయాలంటే మీకు ఓసీ అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే కనుక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇక్కడ ఈ లింక్ క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. మీ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్, డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేసేసి మొత్తం ఎంటర్ చేసేసి మీరు సబ్మిట్ చేయాలి. తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ రిజిస్ట్రేషన్ నెంబర్, ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీ మొబైల్ నెంబర్కి వచ్చి ఉంటుంది, అది చూసుకొని ఎంటర్ చేయండి. హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్, డేట్ ఆఫ్ బర్త్ మొత్తం ఎంటర్ చేసేసి జనరేట్ పాస్వర్డ్ కొట్టండి. అంటే దీనివల్ల మనకి పాస్వర్డ్ అనేది జనరేట్ చేయొచ్చు మనం. ఈ పాస్వర్డ్ ఎందుకంటే ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ కోసం. సో పాస్వర్డ్ జనరేట్ చేసుకున్న తర్వాత క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్ కొట్టండి. ఈ క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్ ఎందుకంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. లాగిన్ ఐడి మీ మొబైల్ నెంబర్కి వచ్చి ఉంటే ఎంటర్ చేయండి. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఇంతకుముందు మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ దగ్గర పెట్టింటారనమాట పాస్వర్డ్ అనేది, అది ఎంటర్ చేయండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, సెక్యూరిటీ కోడ్, సైన్ ఇన్ అయిపోయేసి వెబ్ ఆప్షన్ అంటే మీకు నచ్చిన కాలేజ్, మీకు ఏ సీట్ కావాలి, ఏ కాలేజీలో కావాలి ప్రిఫరెన్స్ వైజ్గా పెట్టుకోండి అంతే. సో ఎంతవరకు ఎవరైతే ప్రాసెసింగ్ అనేది కట్టేదో వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు, నో ప్రాబ్లం. సో ఈరోజు మనకి లాస్ట్ డేట్ అనమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ కౌన్సిలింగ్ సంబంధించి కామెంట్స్లో తెలియజేయండి, నేను మ్యాక్సిమం ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.